ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును. మీకా గ్రంథము 7:8. సహోదరి సహోదరులారా, మనం అనుకున్నవి మన జీవితంలో జరగకపోయినప్పుడు, మనం ఆశించినవి మనకు దొరకకపోయినప్పుడు సహజంగా మనలో నిరాశ నిస్పృహ అనేవి కలుగుతాయి. అయితే మనము ఆ నిరాశ నిస్పృహ అనే లోయలో ఉండిపోక తిరిగి లేచి దేవుని సహాయముతో ప్రతి ఆటంకాన్ని అధిగమించి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దేనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని. ప్రియులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవ మా కేడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1,000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలును చేయకమానడు అని. ప్రియులారా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిభ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలై నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుచును అని. సహోదరి సహోదరులారా, విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు వెలుగుగా రక్షణగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మమ్మను గూర్చి నీవు చింతించుచున్నావు గనుక మేము మా చింత యావత్తు నీ మీద వేసి విశ్వాసముతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని. విశ్వాసమూలమున మేము నీతిమంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగియుంటూ నిరీక్షణతో ముందుకు సాగేవారముగా ఉండుటకు కృపచూపమని. నీవే మమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.